ఇప్పుడు మనం ప్రియమ్టివ్ ప్రియారిటీ షెడ్యూలింగ్ అల్గారిథం గురించి డిస్కస్ చేద్దాము. ప్రియారిటీ షెడ్యూలింగ్ అల్గారిథం అంటే ప్రతి ప్రాసెస్కి ఒక ప్రియారిటీని అసైన్ చేస్తాము. జనరల్గా లెస్సర్ ఇంటీజర్ వాల్యూ అంటే హయ్యర్ ప్రియారిటీ, వేరియాస్ గ్రేటర్ ఇంటీజర్ వాల్యూ అంటే లోయర్ ప్రియారిటీ. సపోజ్ 0 ఉంది, 5 అనే ప్రియారిటీ ఉంది. ఇందులో మనకి లెస్సర్ ఇంటీజర్ వాల్యూ ఏంది? 0. సో 0కి హయ్యెస్ట్ ప్రియారిటీ ఇస్తాము. వేరియాస్ హయ్యర్ ఇంటీజర్ వాల్యూ ఏంది? 5. సో 5కి లెస్సర్ ప్రియారిటీ జనరల్గా ఇస్తాము. అలా కాకుండా ఎగ్జామ్లో 0నే లెస్సర్ ప్రియారిటీ, 5ఏ హయ్యర్ ప్రియారిటీ అంటే అలా చేస్తాము. ఓకే, అలా తీసుకొని చేస్తాము. బట్ 99.99% లెస్సర్ ఇంటీజర్ అంటే హయ్యర్ ప్రియారిటీ, గ్రేటర్ ఇంటీజర్ అంటే లెస్సర్ ప్రియారిటీ, ఆ విధంగా ఇస్తారు. ఓకే, ఇక్కడ మనకి ప్రియమ్టివ్ అంటే ఒక ప్రాసెస్ని సిపియు ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మధ్యలో ఆ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ని ఫోర్సిబుల్గా టెర్మినేట్ చేసి ఇంకొక ప్రాసెస్ని సిపియు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. వేరియాస్ నాన్ ప్రియమ్టివ్ అంటే ఫోర్సిబుల్ టెర్మినేషన్ అనేది పాసిబుల్ కాదు. కంపల్సరీగా ఆ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాతే రిలీజ్ చేయాలి ఆ ప్రాసెస్ని. బట్ ఇది ప్రియమ్టివ్ అంటే మధ్యలో స్టాప్ చేసి వేరే ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇక్కడ సిపియు అనేది ఒక ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మనకి రెడీ క్యూలోకి ఇంకొక ప్రాసెస్ వచ్చింది. లెట్ దట్ ప్రాసెస్ ఈజ్ పిఐ. ఈ కొత్తగా వచ్చిన ప్రాసెస్కి హయ్యెస్ట్ ప్రియారిటీ ఉంది దాన్ కరెంట్లీ రన్నింగ్ ప్రాసెస్. సో కొత్తగా వచ్చిన ప్రాసెస్కి హయ్యెస్ట్ ప్రియారిటీ ఉంది కరెంట్లీ రన్నింగ్ ప్రాసెస్ కన్నా. అప్పుడు సిపియు ఏం చేస్తుందంటే ఈ కరెంట్లీ రన్నింగ్ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేసి కొత్తగా వచ్చిన ప్రాసెస్ అంటే పిఐని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దీన్నే మనం ప్రియమ్టివ్ ప్రియారిటీ షెడ్యూలింగ్ అంటాము. దీనికి సంబంధించిన థీరీ చూద్దాము. నేను దీనికి సంబంధించిన థీరీ మన డిస్క్రిప్షన్లో యాజ్ వెల్ యాజ్ కమెంట్స్ ఫస్ట్ కమెంట్లో పిన్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈచ్ ప్రాసెస్ ఈజ్ అసైన్డ్ ఏ ప్రియారిటీ. సో ప్రతి ప్రాసెస్కి ఒక ప్రియారిటీని అసైన్ చేయాలి. వెన్ ఎ న్యూ ప్రాసెస్ పిఐ అరైవ్స్ ఇన్ ద రెడీ క్యూ విత్ హయ్యెస్ట్ ప్రియారిటీ దాన్ ద కరెంట్లీ రన్నింగ్ ప్రాసెస్ ప్రియారిటీ, దెన్ సిపియు స్టాప్స్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది కరెంట్లీ రన్నింగ్ ప్రాసెస్ ఫోర్సిబుల్లీ అండ్ సిపియు ఈజ్ ఎలకేటెడ్ టు పిఐ. సో సిపియు అనేది ఒక ప్రాసెస్ని రన్ చేస్తుంది. అప్పుడు రెడీ క్యూలోకి పిఐ అనే ప్రాసెస్ వచ్చింది, దానికి హయ్యెస్ట్ ప్రియారిటీ ఉంది కరెంట్లీ రన్నింగ్ ప్రాసెస్ కన్నా. అప్పుడు సిపియు అనేది కరెంట్లీ రన్నింగ్ ప్రాసెస్ని ఫోర్సిబుల్గా స్టాప్ చేసి ఈ పిఐని ఎగ్జిక్యూట్ చేస్తుంది, బికాజ్ దీనికి హయ్యెస్ట్ ప్రియారిటీ ఉంది కాబట్టి. సపోజ్ పిఐకి లోయెస్ట్ ప్రియారిటీ అనుకోండి కరెంట్లీ రన్నింగ్ ప్రాసెస్ కన్నా, అప్పుడు ఏం టెర్మినేట్ చేయదు, దీన్నే ఎగ్జిక్యూట్ చేస్తుంది బికాజ్ దీనికి ఎక్కువ ప్రియారిటీ ఉంది కాబట్టి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ని ఈ ప్రాబ్లమ్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాము. సో ఇక్కడ మనకి 4 ప్రాసెసెస్ ఇచ్చారు, వాటి యొక్క అరైవల్ టైమ్స్ ఇవి. అంటే P0 అనే ప్రాసెస్ 0 మిల్లీసెకండ్ దగ్గర రెడీ క్యూలోకి వచ్చింది. P1 అనే ప్రాసెస్ 1 మిల్లీసెకండ్ దగ్గర వచ్చింది. P2 ప్రాసెస్ 3 మిల్లీసెకండ్స్ దగ్గర. అట్లా P0కి 5 అనే ప్రియారిటీ ఇచ్చాము, 5. వేరియాస్ P3కి 0 ఇచ్చాము. అంటే ఇక్కడ 0 అంటే హయ్యెస్ట్ ప్రియారిటీ, దాని తర్వాత 2, 4, 5. ఈ 5 అంటే లోయెస్ట్ ప్రియారిటీ. హయ్యర్ నెంబర్ మీన్స్ లోయెస్ట్ ప్రియారిటీ, వేరియాస్ లోయర్ నెంబర్ మీన్స్ హయ్యెస్ట్ ప్రియారిటీ. సో లోయర్ అంటే హయ్యెస్ట్, హయ్యర్ నెంబర్ అంటే లీస్ట్ ప్రియారిటీ. P0 యొక్క బర్స్ట్ టైం 10 మిల్లీసెకండ్స్. సో P0కి 10 మిల్లీసెకండ్స్ ఆఫ్ సిపియు టైం కావాలి. అట్లా ఇచ్చారు. ఇప్పుడు మనం దీనికి గ్యాంట్ చార్ట్ డ్రా చేద్దాము. సో మనం ఏం చేయాలి అంటే అరైవల్ టైమ్స్ కంప్యూట్ యావరేజ్ టర్న్ అరౌండ్ టైం యాజ్ వెల్ యాజ్ యావరేజ్ వెయిటింగ్ టైం రెండింటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనకి ఏ ప్రాసెస్ రెడీ క్యూలోకి వచ్చింది? 0 మిల్లీసెకండ్స్ దగ్గర P0 ప్రాసెస్ వచ్చింది. బట్ P0 ప్రాసెస్కి లీస్ట్ ప్రియారిటీనే, కానీ మనం సిపియు అనేది P0ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. వై? బికాజ్ 0 మిల్లీసెకండ్స్ దగ్గర రెడీ క్యూలో ఇంకొక ప్రాసెస్ లేదు కాబట్టి సిపియు అనేది 0 మిల్లీసెకండ్స్ దగ్గర P0 యొక్క ఎగ్జిక్యూషన్ని స్టార్ట్ చేస్తుంది. ఎంతసేపు ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే
1 మిల్లీసెకండ్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. బికాస్ P1 అనే ప్రాసెస్ 1 మిల్లీసెకండ్ దగ్గర రెడీ క్యూలోకి వచ్చింది. సో కాబట్టి 1 మిల్లీసెకండ్ వరకు మాత్రమే ఎగ్జిక్యూట్ చేసింది. ఇప్పుడు P0 యొక్క రిమైనింగ్ బర్స్ట్ టైం ఎంత? 10 మిల్లీసెకండ్స్లో 1 మిల్లీసెకండ్ ఎగ్జిక్యూట్ చేసింది. కాబట్టి 10-1 అంటే ఇంకా 9 మిల్లీసెకండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు 1 మిల్లీసెకండ్ దగ్గర P1 అనే ప్రాసెస్ వచ్చింది. P1 యొక్క ప్రియారిటీ ఎంత? 4. అంటే 4 అంటే లెసర్ ఇంటీజర్ వాల్యూ. 5 కన్నా 4 అంటే లెసర్ ఇంటీజర్ వాల్యూ. లెసర్ ఇంటీజర్ వాల్యూ అంటే ఏంది? హయ్యెస్ట్ ప్రియారిటీ. సో ఇప్పుడు మనకి P1కి ఎక్కువ ప్రియారిటీ ఉంది P0 కన్నా. కాబట్టి ఇప్పుడు CPU ఏం చేస్తుందంటే P0 యొక్క ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేసి P1ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలా కాకుండా P1 యొక్క ప్రియారిటీ 5-4 కాకుండా 6-7 అట్లా ఉందనుకోండి, అది ఇంకాసేపు ఎగ్జిక్యూట్ చేస్తుంది. వై? బికాజ్ 6-7 అనుకోండి, 7 అంటే ఏంది? లెస్ ప్రియారిటీ 5 కన్నా. అట్లా ఇప్పుడు CPU అనేది P1 యొక్క ఎగ్జిక్యూషన్ని స్టార్ట్ చేస్తుంది. ఎంతసేపు ఎగ్జిక్యూట్ చేస్తుంది? 2 మిల్లీసెకండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. వై? బికాజ్ 3 మిల్లీసెకండ్స్ దగ్గర P2 అనే ప్రాసెస్ రెడీ క్యూలోకి వచ్చింది. దాని యొక్క ప్రియారిటీ ఎంత? 2 మిల్లీసెకండ్స్. 2 అంటే ఏంది? 4 కన్నా చిన్నది. అంటే P2 ప్రాసెస్కి హయ్యెస్ట్ ప్రియారిటీ ఉంది P1 కన్నా. కాబట్టి CPU ఏం చేస్తుంది? P1 ప్రాసెస్ని 2 మిల్లీసెకండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. బికాస్ P2 అనేది 3 మిల్లీసెకండ్స్ దగ్గర వచ్చింది కాబట్టి. సో 1+2 అంటే ఎంత? 3 మిల్లీసెకండ్స్. ఇప్పుడు CPU అనేది P1 ప్రాసెస్ని 2 మిల్లీసెకండ్స్ ఎగ్జిక్యూట్ చేసింది. సో రిమైనింగ్ బర్స్ట్ టైం ఎంత? 4 మిల్లీసెకండ్స్. తర్వాత P2 ప్రాసెస్కి హయ్యెస్ట్ ప్రియారిటీ ఉంది P1 కన్నా. కాబట్టి CPU అనేది దీని యొక్క ఎగ్జిక్యూషన్ స్టాప్ చేసి P2ని స్టార్ట్ చేస్తుంది. సో CPU అనేది P2ని స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు CPU అనేది P2ని ఎన్ని మిల్లీసెకండ్స్ ఎగ్జిక్యూట్ చేసేది? 5 మిల్లీసెకండ్స్. వై? బికాజ్ 5 మిల్లీసెకండ్స్ దగ్గర మనకి P3 అనే ప్రాసెస్ రెడీ క్యూలోకి వచ్చింది. కాబట్టి CPU అనేది P3 ప్రాసెస్ని ఒక 2 మిల్లీసెకండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. వై? బికాజ్ P3 యొక్క ప్రియారిటీ ఎంత? 0 మిల్లీసెకండ్స్. అంటే దీనికన్నా అది హయ్యెస్ట్ ప్రియారిటీ. కాబట్టి దీని యొక్క ఎగ్జిక్యూషన్ స్టాప్ చేసి P3ని స్టార్ట్ చేస్తుంది. సో 3+ ఎంతసేపు? 2 మిల్లీసెకండ్స్. అంటే 5 మిల్లీసెకండ్స్. అంటే 2 మిల్లీసెకండ్స్. 2-2 అంటే ఎంత? 0. అంటే మనం P2 యొక్క ఎగ్జిక్యూషన్ని కంప్లీట్ చేశాము. ఇప్పుడు 5 మిల్లీసెకండ్స్ దగ్గర P3 ప్రాసెస్ వచ్చింది. అంటే ఇప్పుడు మనకి రెడీ క్యూలోకి అన్ని ప్రాసెస్ ఉన్నాయి. కాబట్టి ఇది నాన్ ప్రీమేటివ్ ప్రియారిటీ షెడ్యూలింగ్ అని అర్థమైంది. ఇక్కడ మనకి అరైవల్ టైమ్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నప్పుడే మనం ప్రీఎమ్టివ్ ప్రియారిటీ షెడ్యూలింగ్ అప్లై చేస్తాము. ఒక్కసారి రెడీ క్యూలో కనుక అన్ని ప్రాసెస్లు వచ్చేస్తే ఇంకా 1x1 ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతామే ప్రియారిటీ ప్రకారం. ఇప్పుడు 5 మిల్లీసెకండ్స్ దగ్గర ఇప్పుడు అన్ని ప్రాసెస్ ఉన్నాయి మనకి రెడీ క్యూలో. సో P0 ప్రియారిటీ 5, 9 మిల్లీసెకండ్స్ చేయాలి. P1 ప్రియారిటీ 4, 4 మిల్లీసెకండ్స్ చేయాలి. P3 ప్రాసెస్ 4 మిల్లీసెకండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. బట్ దీని యొక్క ప్రియారిటీ ఎంత? 0. 0 అంటే హయ్యెస్ట్ ప్రియారిటీ. కాబట్టి CPU కళ్ళు మూసుకుని ఏం చేస్తుంది? P3 ప్రాసెస్ని మొత్తం ఎగ్జిక్యూట్ చేసింది. వై? బికాజ్ ఇప్పుడు మనకి రెడీ క్యూలోకి అన్ని ప్రాసెస్ వచ్చేసినాయి, ఇంకా రావడానికి ఏమీ లేదు. కాబట్టి కొత్తగా వచ్చిన ప్రాసెస్ని చెక్ చేయాల్సిన నెక్స్ట్ ఏం లేదు. సో దీని యొక్క P3 యొక్క బర్స్ట్ టైం ఎంత? 9 మిల్లీసెకండ్స్. సో 5+4 ఎంత? 9 మిల్లీసెకండ్స్. సో దీని యొక్క ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఇప్పుడు CPU అనేది P1 P0 ఎగ్జిక్యూట్ చేయాలి. బట్ P1 యొక్క ప్రియారిటీ ఎంత? 4 మిల్లీసెకండ్స్. వేరియాస్ P0 యొక్క ప్రియారిటీ ఎంత? 5 మిల్లీసెకండ్స్. ఇది లెసర్ ఇంటీజర్ వాల్యూ కాబట్టి దీనికి హయ్యెస్ట్ ప్రియారిటీ ఉంది. కాబట్టి CPU ఫస్ట్ P1 ఎగ్జిక్యూట్ చేస్తుంది. P1 ఇంకెన్ని మిల్లీసెకండ్స్ ఉన్నాయి? 4 మిల్లీసెకండ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ 4 మిల్లీసెకండ్స్ ఎగ్జిక్యూట్ చేసింది. 9+4 ఎంత? 13. సో 0 మిల్లీసెకండ్స్ వచ్చేసింది. ఇంకా P0 ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో P0 యొక్క రిమైనింగ్ బర్స్ట్ టైం ఎంత? P0 యొక్క రిమైనింగ్ బర్స్ట్ టైం ఎంత? 9 మిల్లీసెకండ్స్. సో 13+9 ఎంత? 22. సో అన్ని ప్రాసెస్ని CPU ఎగ్జిక్యూట్ చేసింది. ఇప్పుడు మనం బర్స్ట్ టైమ్స్ అన్నీ కనుక యాడ్ చేస్తే చివరిలో P0 యొక్క కంప్లీషన్ టైం రావాలి. సో 10+6 ఎంత? 16. 16+2 ఎంత? 18. 18+4 ఎంత? 22. సో మనకి 22 వచ్చింది. అంటే మన క్యాలిక్యులేషన్ కరెక్టే. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇవి మనకి అవసరం లేదు, వీటిని మనం తీసేద్దాము, మీరు పెట్టినా ఇబ్బంది ఏమి లేదు, బట్ స్పేస్ లేదని నేను ఎరేజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కంప్లీషన్ టైంని క్యాలిక్యులేట్ చేయాలి. కంప్లీషన్ టైం మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ గ్యాంట్ చార్ట్లో మనం చివరి నుంచి వెళ్ళాలి. సో చివరి నుంచి వెళ్ళాలి, లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి, రైట్ టు లెఫ్ట్ వెళ్ళాలి, లెఫ్ట్ టు రైట్ వద్దు. ఓకే,
వై? బికాస్ లెఫ్ట్ టు రైట్ వెళ్ళామనుకోండి, పీనాట్ యొక్క కంప్లీషన్ టైం ఎంత? 1. బట్ పీనాట్ యొక్క కంప్లీషన్ టైం ఎంత? 22. కాబట్టి రైట్ టు లెఫ్ట్ రావాలి. సో పీనాట్ యొక్క కంప్లీషన్ టైం ఎంత? 22 మిల్లీ సెకండ్స్. సో పీనాట్ అయిపోయింది. నెక్స్ట్ P1 యొక్క కంప్లీషన్ టైం ఎంత? 13 మిల్లీ సెకండ్స్. నెక్స్ట్ P3 యొక్క కంప్లీషన్ టైం ఎంత? 9 మిల్లీ సెకండ్స్. P2 కంప్లీషన్ టైం ఎంత? 5 మిల్లీ సెకండ్స్. సో 22, 13, 9, 5. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ గ్యాంట్ చార్ట్ని నేను ఎరేజ్ చేస్తున్నాను, మిగతావి మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మన దగ్గర కంప్లీషన్ టైం ఉంది కాబట్టి మనం కంప్లీషన్ టైంని బట్టి మనం టర్న్ అరౌండ్ టైంని క్యాలిక్యులేట్ చేయొచ్చు. టర్న్ అరౌండ్ టైంకి మనకు ఫార్ములా తెలుసు, కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. సో కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి, అది ఫార్ములా. 22 - 0 ఎంత? 22. తర్వాత 13 - 1 ఎంత? 12. 5 - 3 ఎంత? 2. తర్వాత 9 - 5 ఎంత? 4. ఓకే, 22, 12, 2, 4. తర్వాత వెయిటింగ్ టైం ఫైండ్ అవుట్ చేయాలి. వెయిటింగ్ టైం ఫార్ములా ఏంది? ఎంతసేపు అది వెయిట్ చేసింది? ఎంతసేపు వెయిట్ చేసింది? టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ట్ టైం, ఎప్పుడు కంప్లీట్ అయింది మైనస్ దాని యొక్క బర్స్ట్ టైంతో సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోయింది. 22 - 10 ఎంత? 12. 12 - 6 ఎంత? 6. 2 - 2 ఎంత? 0. 4 - 4 ఎంత? 0. సో 22 - 10 - 12. 12 - 6 - 6. 2 - 2 - 0. 4 - 4 - 0. ఇప్పుడు మనము యావరేజ్ టర్న్ అరౌండ్ టైం, యావరేజ్ వెయిటింగ్ టైం ఫైండ్ అవుట్ చేద్దాం. యావరేజ్ టర్న్ అరౌండ్ టైం ఎంత? 22 + 12 ఎంత? 34. 34 + 2 ఎంత? 36. 36 + 4 ఎంత? 40. సో 40/4 అంటే ఎంత? సో 10 మిల్లీ సెకండ్స్ అనేవి, బికాజ్ ఇక్కడ మనకి 4 ప్రాసెసెస్ ఉన్నాయి కాబట్టి టోటల్ బై కౌంట్ నెంబర్ ఆఫ్ ప్రాసెస్, 10 మిల్లీ సెకండ్స్ అనేది యావరేజ్ టర్న్ అరౌండ్ టైం. అదేవిధంగా యావరేజ్ వెయిటింగ్ టైం ఎంత అయింది? 12 + 6 = 18. 18 + 0 + 0 మీన్స్ 18 ఓన్లీ. సో 18/4 ఎంత? 4 4s are 14. తర్వాత 2 వస్తుంది. సో 4.5 మిల్లీ సెకండ్స్ అనేది యావరేజ్ వెయిటింగ్ టైం. 4 5s are 4 4s are 16. యా, ఇప్పుడు మనం ప్రిమిటివ్ ప్రియారిటీ షెడ్యూలింగ్ యొక్క ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. దీని యొక్క మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే స్టార్వేషన్. దీని యొక్క మేజర్ డ్రాబ్యాక్ ఏంది? స్టార్వేషన్. స్టార్వేషన్ అంటే ఏంది? సపోజ్ CPU అనేది ఒక ప్రాసెస్ని ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు దానికన్నా హైయెస్ట్ ప్రియారిటీ ప్రాసెస్ వచ్చిందనుకోండి, CPU దీని యొక్క ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేసి కొత్తగా వచ్చిన ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. మళ్ళీ CPU ఒక ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, అప్పుడు ఇంకొక ప్రాసెస్ వచ్చింది, ఆ ప్రాసెస్కి హైయెస్ట్ ప్రియారిటీ ఉందనుకోండి, CPU దీన్ని స్టాప్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇట్లా ఆల్వేస్ ఏం చేస్తుందంటే CPU హైయెస్ట్ ప్రియారిటీ ప్రాసెస్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. సపోజ్ ఒక ప్రాసెస్ యొక్క ప్రియారిటీ 10 ఉందనుకోండి, వేరే CPUలోకి పెద్ద పెద్ద ప్రియారిటీ జాబ్స్ వచ్చినాయి అనుకోండి, CPU అనేది ఈ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయదు, చాలాసేపు అది ఆ ప్రాసెస్ అంతే ఉంటుంది రెడీ క్యూలో. సో దీన్నే మనం స్టార్వేషన్ అంటాము, బికాజ్ అది చాలాసేపు నుంచి అంతే వెయిట్ చేస్తుంది. సో ఇది మనకి ప్రియారిటీ షెడ్యూలింగ్ యొక్క ప్రాబ్లం. దీని యొక్క ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయడానికి మనకున్న సొల్యూషన్ ఏంటంటే ఏజింగ్. ఏజింగ్ అంటే ఏంటంటే ఒక ప్రాసెస్ రెడీ క్యూలో చాలాసేపు నుంచి వెయిట్ చేస్తుంది అనుకోండి, దాని యొక్క ప్రియారిటీని మనం పెంచాలి, జస్ట్ లైక్ గవర్నమెంట్ జాబ్స్. సో గవర్నమెంట్ జాబ్స్లో వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, అంటే ప్రమోషన్స్ అప్పుడు వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో మిగతా వాళ్ళు కొత్త వాళ్ళు రావటం కన్నా లైక్ కాంట్రాక్ట్ జాబ్స్, ఇప్పుడు మనకి కాలేజీలో కాంట్రాక్ట్ జాబ్స్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. సో బయట వాళ్ళు కొత్త అప్లికెంట్స్ రాస్తారు, కాలేజీలో వర్క్ చేసే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా రాస్తారు. సో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సపరేట్ మార్క్స్ ఉంటాయి, వాళ్ళు ఒక 5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఒక 20-30 మార్క్స్ ఈజీగా ఇచ్చేస్తారు, ఎక్స్ట్రా ఇస్తారు. అట్లా ఇక్కడ ఒక ప్రాసెస్ యొక్క ప్రియారిటీ అనేది 10 అనుకోండి, ఇది చాలాసేపటి నుంచి రెడీ క్యూలో వెయిట్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే దాని యొక్క ప్రియారిటీని పెంచుతాము, 10 కాస్త 9 చేస్తాము.
పెంచడం అంటే ఇక్కడ ఏంది, దాన్ని తగ్గించాలి. తగ్గిస్తే హైయెస్ట్ ప్రియారిటీ. సపోజ్ మళ్ళీ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది, ఛాన్స్ ఇవ్వలేదు అనుకోండి, తర్వాత 8 చేస్తాం, తర్వాత 7, అట్లా టైం గడిచే కొద్దీ దాని యొక్క ప్రియారిటీని పెంచుతాము. సో సర్టెన్ ఇన్స్టెన్స్ తర్వాత దీనికి కూడా చాలా హైయెస్ట్ ప్రియారిటీ వస్తుంది. కాబట్టి ఈ ప్రాసెస్ కూడా మనకి ఛాన్స్ వస్తుంది ఎగ్జిక్యూట్ చేయడానికి. ఇది మనకి PMQ ప్రియారిటీ షెడ్యూలింగ్ అల్గారిథం అంటే.